విశాఖ జిల్లా భీమినిపట్నం మండలం పెదనాగమయ్యపాలెం పంచాయతీలో తెలుగుదేశం మద్దతు కలిగిన 6వ వార్డు అభ్యర్థి తమ్ముడు తోట రాంబాబుపై గత రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు బ్లేడు కత్తులతో దాడికి తెగబడ్డారు. సినీ ఫక్యూలో ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి రాత్రి 1 గంట సమయంలో రాంబాబు ఇంటికి వెళ్లి బ్లేడు కత్తులతో దాడి చేసినట్లు బాధిత బంధువులు తెలిపారు. ఈ దాడిలో రాంబాబుకు స్వల్ప గాయాలు కావడంతో సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెదనాగమయ్యపాలెం పంచాయతీ వైకాపా సర్పంచ్ తమ్ముడు గత 3 రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమను హెచ్చరించాడని, అతనికి చెందిన వైకాపా కార్యకర్తలే బ్లేడుతో దాడి చేసి ఉంటారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తనపై దాడి చేసిన వెంటనే పెద్ద పెద్ద కేకలు వేస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు మేల్కొని బయటకు రావడంతో దుండగులు పరారయ్యారని, లేకపోతే తనను హత్య చేసి ఉండేవారని క్షితగాత్రుడు వాపోయాడు. తనకు ప్రాణహాని ఉందని తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో భీమిని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఎస్ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.